అండ్ మళ్ళీ మొన్న బాబ్జీ గారి మూవీ మీరే ఓపెనింగ్ చేశారు, ఇప్పుడు ఈ మూవీ. సో నా కెరీర్ మొత్తం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం మీరే ఉన్నారు సార్ నా వెనక. నాకు గాడ్ ఫాదర్లా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్. అక్కడ రౌడీ లేడీ, రౌడీ అమ్మాయి వచ్చింది, అందుకే ఆ సౌండ్ వచ్చాయి అన్నమాట. ప్లీజ్ కంటిన్యూ తేజ్. సో అది అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫాలోయింగ్ ఉందో లేడీస్లో అనుపమ గారికి అంత ఫాలోయింగ్ ఉంది. ఆవిడ మరి రౌడీ పర్ఫార్మర్. ఆవిడ మరి మామూలు కాదు. సో రౌడీ బాయ్స్ వస్తున్నాం తొందరగా. ఈ మూవీ మామూలు ఉండదు, థియేటర్లో షేక్ అయిపోతుంది, సీట్లు పగిలిపోతాయి. నా మాట వినండి, థియేటర్కి రండి. సూపర్ హిట్ సినిమా ఇస్తున్నాడు హర్ష కొండ గంటి. ఓకేనా? చలో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తేజ్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ టు ద ఒరిజినల్ రౌడీ విజయ్ దేవరకొండ ఫర్ లాంచింగ్ అవర్ సాంగ్. విజయ్ బేసికలీ హుషార్లో కూడా ఒక సాంగ్ రిలీజ్ చేశారు, అది పెద్ద సక్సెస్ అయింది. సో ఇది కూడా ఆబ్వియస్లీ ఇంకా పెద్ద సక్సెస్ అవుతుంది. సో విజయ్ దేవరకొండ బేసికలీ మాకు ఒక గుడ్ లక్ లక్కీ చార్మ్ అన్నట్టు. సో ఏదన్నా అది హిట్ అవుతుంది లాంచ్ చేసిందంతా. సో థ్యాంక్ యూ విజయ్, అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద విజయ్ ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సార్కి ఇంత బ్యూటిఫుల్ సాంగ్ మాకు ఇచ్చినందుకు. ఈ సాంగ్ బేసికలీ ఒక లవ్ సాంగ్. ఈ సాంగ్లో అనుపమ అది ఇంకా ఆశీస్ది కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అది మీరు రేపు పొద్దున్న స్క్రీన్లో చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ దానికి మేజర్ క్రెడిట్ అనుపమకే వెళ్తుంది. సో మా అందరినీ ఒక కంఫర్ట్ జోన్లో పెట్టి తనే లీడ్ చేసి మాకు హెల్ప్ చేసింది ఈ సాంగ్ షూట్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ అనుపమ. అండ్ థ్యాంక్స్ టు లిరిసిస్ శ్రీమణి గారు, సింగర్ జస్ప్రీత్కి, అండ్ స్పెషల్ థ్యాంక్స్